నమస్తే. అచ్చమైన తెలుగుతనాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు ప్రేక్షకుల ముందు సంక్రాంతి కానుకగా వచ్చింది. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, విక్టరీ వెంకటేష్ గారు కలిసి నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. మరి ఈ సినిమా గురించి, ఈ సినిమాలో మహేష్ బాబు గారి ఎక్స్పీరియన్సెస్ గురించి లెట్స్ చాట్ విత్ ద సూపర్ స్టార్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. మీరు హిట్స్ ఇవ్వడం, మేము మీ దగ్గర ఇంటర్వ్యూకి రావడం, కంగ్రాచులేషన్స్ చెప్పడం, ఇది అలవాటుగా మారిపోయింది. అమలాపురం అంటూ అమెరికా ఎవరు చూసినా ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గురించే మాట్లాడుతున్నారు. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే, మాకు చాలా గర్వంగా ఉంది దట్ ఓవర్సీస్లో మీ ఫిలిం హిందీ ఫిలిమ్స్ కన్నా దాటి కలెక్షన్స్ని సాధించింది, ది హయ్యెస్ట్ గ్రాసర్ ఇన్ ఓవర్సీస్. సో ఇట్స్ వెరీ గ్రేట్ టు నో యాజ్ అ తెలుగు పర్సన్. సో టు స్టార్ట్ ఆఫ్, స్టార్ మల్టీ స్టారర్ అనే దీనికి మీరు శ్రీకారం చుట్టారు ఆఫ్టర్ 25 ఇయర్స్. అండ్ అద్భుతమైన కలెక్షన్స్ ఎక్కడ చూసినా, ఐ థింక్ ఈస్ట్ టు వెస్ట్లో ఆల్మోస్ట్ 2.5 crores ఇన్ ద ఫస్ట్ వీక్ దాటేసింది. సో ఈ సక్సెస్, ఈ ఒక కిక్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమెవరం ఒక ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్దని ఎప్పుడు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను కానీ, రాజు గారు కానీ, వెంకటేష్ గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, ఒక మంచి సినిమా చేద్దాం, ఒక మంచి కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది అని అటెంప్ట్ చేసామండి. అట్ ద సేమ్ టైం ఒక మల్టీ స్టారర్ 25 ఇయర్స్ తర్వాత వస్తుంది. సో అట్ ద సేమ్ టైం చాలా ప్రెస్టీజియస్ ఫిల్మ్ కూడా. సో డెఫినెట్గా నేను కానీ నా ఇమేజ్ని పక్కన పెట్టేసి, వెంకటేష్ గారి ఇమేజ్ని పక్కన పెట్టేసి చాలా న్యాచురల్గా అదే అడిగారు శ్రీకాంత్ గారు కూడా. అప్పుడు నాకు ఆ రోజు ఇంకా గుర్తుంది, ఆ దూకుడు, బిజినెస్ మ్యాన్ రెండు సినిమాల తర్వాత జరిగింది ఈ సిట్టింగ్. ఇప్పుడు మా డిస్కషన్లో నేను చెప్పాను అనమాట, అసలు ఈ రెండు సినిమాలు మర్చిపోండి సార్, ఫ్రెష్గా టోటల్గా మీరు ఏమనుకుంటే అదే చేయండి అని నేను చెప్పాను శ్రీకాంత్ గారు. అంటే మీకంటూ కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి కదా సార్, అంటే మీ ఒక ఇమేజ్ ఉంది, మీకు ఒక ఐడెంటిటీ ఉంది, దాని గురించి ఏమనుకున్నారు ఇలాంటి సినిమా అటెంప్ట్ చేస్తే? అంటే అది నాకు కథ వినగానే అవి మర్చిపోవాల్సి వచ్చిందండి. సో ఐ రియలీ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్. చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి అనమాట ఇలాంటి కథలు, ఇలాంటి క్యారెక్టర్లు. అట్ ద సేమ్ టైం వెంకటేష్ గారు చేస్తున్నారని నాకు తెలిసింది అప్పుడు. ఇద్దరు, శ్రీకాంత్ గారు కానీ దిల్రాజు గారు, చెప్పింది ఏంటంటే వెంకటేష్ గారు ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ అని. అంటే ముందు వెంకటేష్ గారు, తర్వాత మీకు చెప్పారు? ఆయన ముందు ఆయనే విన్నాడండి, 2 ఇయర్స్ నుంచి ఆయనే వింటున్నట్టున్నారు. నాకు లాస్ట్ సినిమా స్టార్ట్ ఒక లాస్ట్లో నేనే విన్నది, ఫస్ట్ ఆయన ఎప్పుడో విన్నారనమాట ఆ కథ. సో నాకు చెప్పినాక నేను ఐ వాజ్ చాలా ఒక 20 మినిట్స్ నరేట్ చేశారండి శ్రీకాంత్ గారు. ఒక కామన్ మ్యాన్, ఆ కామన్ మ్యాన్ చేశారు. అంటే 20 మినిట్స్ ఒక లైన్ అవుట్లైన్ నరేట్ చేశారు, ఒక కామన్ మ్యాన్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని. ఆ పాయింట్ చాలా ఇమీడియట్గా కనెక్ట్ అయ్యానండి నేను. సో డెఫినెట్గా చేద్దామండి అన్నాను. అది నేను చేద్దామని అన్న ఒక 3 మంత్స్కి దూకుడు రిలీజ్ అయింది. తర్వాత రాజుగారు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దూకుడు తర్వాత బిజినెస్ మ్యాన్ రిలీజ్ అయింది. సో ఈ రెండు సినిమాల తర్వాత చేయటం కరెక్టా ఏంటి అని అందరూ ఆలోచించినప్పుడు, లేదు సార్ చేద్దాం, చాలా బాగుంటుందని నేనే చెప్పాను వాళ్ళకి. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ టుక్ దట్ డెసిషన్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. సో 2013 సంవత్సరం మొదట్లో సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ఫిలిం. సో ఇంకా ఆ పండగ ఫీల్ కొనసాగుతూనే ఉంది సినిమా చూస్తున్నప్పుడల్లా. సో ఓవరాల్గా ఈ సినిమాలో నటించడం, అంటే క్యారెక్టర్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బికాస్ వీ నో ఎవ్రీ ఫిల్మ్లో మహేష్ బాబు గారికి ఒక బాడీ లాంగ్వేజ్, ఒక స్టైల్, ఒక లైన్ ఆఫ్ డైలాగ్స్. నేను చేసిన మోస్ట్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ ఇది ఒకటి అండి సీతమ్మ వాకిట్లో. ఎందుకంటే నేను నేర్చుకున్నవన్నీ మర్చిపోవాల్సి వచ్చింది ఈ సినిమా చేసేటప్పుడు. ఐ హ్యాడ్ టు అన్లర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఒక స్టార్ అన్నప్పుడు ఇలా మాట్లాడతాడు, ఒక స్టార్ అంటే ఇలా చూస్తాడు, ఇలా నుంచోవాలి అని మనం ఓవర్ ది ఇయర్స్ నేర్చుకుంటాం. మేము అలా ఫిక్స్ అయిపోయాం. బట్ అవన్నీ వదిలేయాల్సి వచ్చింది ఈ సినిమాకి. అవన్నీ వదిలేసి ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు, ఒక రియల్గా మన కుర్రాడు పక్కన పక్కింట్లో ఎలా ఉంటాడు, అలా చేయాల్సి వచ్చిందండి. బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ అది నాకు చాలా కష్టం. బాయ్ నెక్స్ట్ డోర్ అని కాదండి, జస్ట్ అ కామన్ మ్యాన్ అంటే చూసిన ప్రతి ఒళ్ళు కనెక్ట్ అవ్వాలి ఆ సినిమాకి, ఆ క్యారెక్టర్కి. సో అది నిజంగా కష్టం అనిపించినా ఒక 3-4 డేస్లో శ్రీకాంత్ గారు హెల్ప్తో చాలా ఈజీ అనిపించింది. అండ్ దెన్ ఐ రియలీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్, ఎందుకంటే నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్, నేనే ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలే. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో మీరు మీ స్టైల్ నుంచి కొంచెం బయటికి వచ్చి, అంటే ఒకవేళ ఆ సినిమాలో వెంకటేష్ గారు, మహేష్ ఇద్దరు అలా కనపడి ఉంటే సినిమాకి రెస్పాన్స్ వచ్చేది కాదండి. సో సమ్వేర్ వెన్ యూ సీ ద ఫిల్మ్, ఫస్ట్ 5 మినిట్స్లోనే వెంకటేష్ గారు, మహేష్ కనపడరండి, పెద్దోడు చిన్నోడు కనపడతారు. అదే ఆ సినిమాకి సక్సెస్. యుఎస్పి ఈ సినిమాని మేకింగ్ అప్పుడు కానీ, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్? రైట్ ఫ్రమ్ డే 1 అండి, అంత ఎనర్జీస్ అంతా చాలా కరెక్ట్గా అనిపించింది. నా ఫస్ట్ షెడ్యూల్ ఇంకా గుర్తు,
తమిళనాడులో కుట్రాలం దగ్గర చేస్తున్నాం అనమాట. ఫస్ట్ 3 డేస్ నాకు సోలో వర్క్ అని పెట్టారు. అక్కడ ఏ సీన్ చేశారు సార్? తమిళనాడులో అక్కడ చాలా చేసామండి, అవుట్డోర్లు అంతా, రేలంగి అవుట్డోర్ అంతా అక్కడ మ్యాచ్ చేసాం యాక్చువల్గా. సో ఆంధ్ర అంటే అక్కడికి వెళ్ళి షూటింగ్ చేయడం కొంచెం కష్టం కదండి, సో వి షాట్ దేర్ తమిళనాడు దగ్గర. మొత్తం తెలుగు వాతావరణం అంతా కనిపించింది చాలా రోజుల తర్వాత. అంటే అది సెటప్ చేశారండి, అంటే ఊరికి వెళ్ళిపోయి లొకేషన్లో తీయటం కాకుండా సెటప్లు, మన తెలుగు సినిమా పోస్టర్లు అయినా చాలా రీసెర్చ్ చేశారనమాట. ఎనీవేస్ ఆ షెడ్యూల్ అప్పుడు ఫస్ట్ 3 డేస్ నా వర్కేనండి. రవిబాబుతో చిన్న ఫైట్ లాంటిది ఉంది, అది పెట్టారు ఫస్ట్ రవిబాబు గారు. సో ఆ షూటింగ్కి వెళ్ళే ముందు నేను, వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు, రాజు గారు ఒక మీటింగ్ అయ్యి, అంటే రేపే వెళ్తాం బయలుదేరుతున్నాం అనమాట. అందరం కూర్చొని ఒకసారి స్క్రిప్ట్ మొత్తం అనుకుని నేను వెళ్ళినప్పుడు నాకు మనసులో ఎక్కడ వెంకటేష్ గారితో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం కదండి ఇంతవరకు, ఇప్పుడు స్క్రీన్ ప్రెసెన్స్ నాకు అలవాట్లేదు ఇంకో హీరోతో చేయడం అంటే. ఆయనకు కూడా డెఫినెట్గా కొత్తగా ఉండి ఉంటుంది. సో ఆ ఫస్ట్ 3 డేస్ షూటింగ్ అప్పుడు, సెకండ్ డే అప్పుడు ఆయనకి షూటింగ్ లేదు యాక్చువల్గా, బట్ ఆయన అప్పుడు ఒక రోజు ముందే కుట్రాలం వచ్చి, ఆయనకి షూటింగ్ లేకపోయినా ఒక షూటింగ్ స్పాట్లో నాతో గడిపి ఫుల్ డే. సో హీ మేడ్ షూర్ ఎవ్రీథింగ్ వాజ్ కంఫర్టబుల్ అండి. అండ్ ద ఫస్ట్ డే వెన్ వీ షాట్ విత్ హిమ్ ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్, వెరీ ఈజీ. ఏదో ఎప్పటి నుంచో మేము ఇద్దరం కలిసి చేస్తున్న ఫీలింగ్ ఉండిందండి. సో రైట్ ఫ్రమ్ దట్ డే యూనిట్ మెంబర్స్ కానీ మాకు కానీ ద ఎనర్జీ వాజ్ వెరీ గుడ్ అండ్ ఇట్ కంటిన్యూడ్ రైట్ టిల్ ది ఎండ్. సో ఫస్ట్ టైం శ్రీకాంత్ గారు, డైరెక్టర్ గారు వచ్చి ఇలా బ్రదర్ క్యారెక్టర్లో వెంకటేష్ గారిని అనుకున్నాము అని మీకు చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? నిజంగా చాలా ఎక్సైటింగ్ అనిపించిందండి. అంటే రాజుగారు నాతో ఒక మల్టీ స్టార్ కథ మీరు చేస్తారా రెడీ అని అడిగారు ఫస్ట్. మరి చేస్తాను, కథ ఉంటే కథ చెప్పండి చేస్తాను అన్నాను. లేదు ఆల్రెడీ వెంకటేష్ గారు విన్నారు, ఆయనకి చాలా విపరీతంగా నచ్చింది, మీరు ఒకసారి కథ వినండి అన్నారు. ఓకేనండి అన్నప్పుడు శ్రీకాంత్ గారు అప్పుడు వ్యాన్లోకి వచ్చి ఒక 20 మినిట్స్ అవుట్లైన్ చెప్పారు అనమాట, ఒక 2 బ్రదర్స్ మధ్యన ఒక ఫ్యామిలీ, ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా ఉంటుంది. సో ఇమీడియట్గా కనెక్ట్ అయ్యండి. సో మీ పర్సనల్ లైఫ్లో కూడా మీరు అన్నదమ్ములు, మరి ఈ సినిమాలో మీ పాత్రకి, మీ నిజ జీవితంలోని క్యారెక్టర్ అంటే పాత్రకి యాజ్ అన్నదమ్ములు ఏమైనా డెఫినెట్గా రిలేట్ ఉంటుందండి. అది మనం అది ఎలా చెప్పాలో తెలియట్లేదు, అందుకే నా ఒక్కడికని కాదండి, ఇట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు ద క్యారెక్టర్. బ్రదర్స్ ఇద్దరి మధ్యన మీరు ఎప్పుడు చూసినా మాట్లాడుకోవటానికి పెద్ద ఉండదండి యాక్చువల్గా, బట్ దే లవ్ ఈచ్ అదర్, ఆ బాండ్ అనేది ఎవడు మనం ఎస్పెషలీ మీరిద్దరు ఉన్న ఆ సీన్స్ చూస్తున్నప్పుడు ఓకే పవర్ ప్యాక్డ్ ఒక టియర్ జర్కింగ్ సీన్ ఉంటుంది అని మేము ఫిక్స్ అయిపోయాం ఫస్ట్ టైం చూసాక. సెకండ్ టైం వీఆర్ వెయిటింగ్ మళ్ళీ ఇద్దరు ఎక్కడ కనిపిస్తారు అని. అదే అండి చెప్తున్నప్పుడు బ్రదర్స్ ఇద్దరి మధ్యన మనకు ఎక్కువ మాట్లాడుకోవటానికి ఉంటుందండి. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫస్ట్ సీన్లోనే ఆయన ఫోన్ చేసినప్పుడు రే అంటారు, నేను ఎరా మళ్ళీ రే ఎరా ఉద్యోగం మనసు సరిపడి ఏంటి సరిపెట్టే అయితే ఇవే ఉంటాయండి. అది ఏ సినిమాలో ఇంతవరకు అలా పోర్ట్రే చేయలేదండి ఈ సినిమాలో జరిగినట్టు, వెరీ రియలిస్టిక్లీ పోర్ట్రేట్ అనమాట, అందుకే ఆ కనెక్ట్ అంత పెద్దగా కనెక్ట్ అయింది. ఓకే అంటే ఏదైనా సీన్ యాజ్ ఇఫ్ యు హావ్ ఓకే నాతోని కూడా ఇలా జరిగింది అన్న అలాంటి ఉండవండి. బేసిక్లీ ఐ కుడ్ రిలేట్ టు దట్ ఇమోషన్ వెరీ మచ్ అండ్ చిన్నప్పుడు అమ్మమ్మతో కానీ మా అమ్మతో కానీ ఇంట్లో అలానే ఉంటాం అందరం, సో ఐ కుడ్ రిలేట్ అ లాట్ టు దట్ క్యారెక్టర్. వెంకటేష్ గారితో వర్క్ చేయడం ఉంది ఇందాకే అన్నారు, ఈవెన్ ఖాళీ టైంలో కూడా ఆయన వచ్చి అంటే హీ మేడ్ ఎవ్రీ వన్ ఫీల్ ఈజీ. ఇంకాస్త మీ ర్యాపో ఎలా పెరిగింది? రైట్ ఫ్రమ్ దట్ డే వన్ అండి, ఫస్ట్ డే నుంచి, అంటే దానికి ముందు నుంచి మేము సిట్టింగ్స్లో డిస్కషన్స్లో కూర్చున్నాం కానీ, బట్ ఆ రోజు నుంచి ఐ థింక్ వీ హిట్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. అసలు యూనిట్లో కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉండేది అందరూ, అంటే ఒక ఇద్దరు పెద్ద హీరోలు పనిచేస్తున్న వైబ్ రాలేదండి. సో దట్ వీ మెయింటైన్ వెరీ వెల్ అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఫర్ మీ టు వర్క్ విత్. వెంకటేష్ గారితో వర్క్ చేసేటప్పుడు మోస్ట్ మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏమనిపించింది ఆయనలో? ఆయన డిసిప్లిన్ అండి, అది అన్బిలీవబుల్ డిసిప్లిన్ హియర్స్. అంటే ఇన్ని ఏళ్ల తర్వాత కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేయటం అంటే ఇట్స్ జస్ట్ సంథింగ్ విచ్ ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అట్ ద సేమ్ టైమ్ ఒక స్క్రిప్ట్ని జడ్జ్ చేయటం ఆయన తర్వాత ఎవరైనా, ఆయనకి ఆయనకున్న నాలెడ్జ్ నాకు తెలిసి ఏ హీరోకి లేదు ఇండస్ట్రీలో. సో ఈస్ గాట్ దట్ టెరిఫిక్ జడ్జ్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్. ఎస్పెషలీ చెప్పాలంటే ఆ సీన్ అంటే పెళ్లి జరుగుతున్నప్పుడు మీరిద్దరు అక్కడ ఉండి అక్షింతలు వేయడానికి రండి అని పిలిచినప్పుడు మీరు కుండ పగలగొట్టి వెళ్ళిపోవడం, దట్ వాజ్ వెరీ వెరీ టచ్ంగ్. ఇంకొకసారి ఇంకేం మాట్లాడతారు అని వెయిట్ చేసాము యాక్చువల్లీ. సో అలాంటి సీన్స్ చేసేటప్పుడు మీ ఇద్దరి మధ్య హౌ డిడ్ ఆ పర్ఫార్మెన్స్ ఎలా వర్కౌట్ చేశారు? అంటే అదే నా ర్యాపో ఉండబట్టి అలా చేయగలిగామండి. సో సపోజ్ ఆ ఇంటర్వెల్ సీన్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 1 అవర్ 1½ అవర్ ఇద్దరం కలిసి రిహర్స్ చేసుకొని ఆయన డైలాగ్ ఏ ఈగో లేకుండా అండి. యూజువల్గా ఇద్దరు హీరోలు చేసినప్పుడు ఆ హీరోకి ఏమన్నా ఎక్కువ ఉందా హీరో అలాంటి ఉంటే మల్టీ స్టార్ ఇంపాసిబుల్ అండి చేయడం, బట్ అది ఎప్పుడు మాకు లేదు. సో న్యాచురల్ రియల్గా సీన్స్ని శ్రీకాంత్ గారితో రిహర్స్ చేసుకుని మేము ఇద్దరం అండ్ చేయడం జరిగింది. సో దానివల్లే ఇట్స్ క్లిక్డ్ అండి యాక్చువల్లీ. కమింగ్ టు డైరెక్టర్ గారు,
వన్ ఫిలిం ఓల్డ్, అఫ్కోర్స్ ఆ ఫిలిం చాలా మంచి సక్సెస్ సాధించింది, బట్ ఇద్దరు పెద్ద స్టార్స్ అండ్ ఇలాంటి ఒక కథ ఎలా ట్యాకిల్ చేయగలుగుతారా లేదా అని మీరు ఏమైనా అనుకున్నారా డైరెక్టర్ గారి గురించి? అది ఎప్పుడు అసలు అంటే అదే అండి, ఆ 20 మినిట్స్లో ఆయన నరేట్ చేసినప్పుడే ఆ స్టైలే చాలా కొత్తగా అనిపించింది. ఆయన చూస్తేనే నాకు నిజంగా చాలా ఫ్రెష్గా అనిపించింది అండి. ఇంతవరకు ఏ డైరెక్టర్ అలా చూడలే నేను. ఈజ్ వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ ఈజ్ అ వెరీ రియల్ సోల్ అండి. ఈ కథ కూడా నాకు తర్వాత మెల్లగా అర్థమవుతుంది ఏంటంటే, ఐ థింక్ ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ సోల్. ఇది ఆయన లైఫ్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి ఈ కథలో. ఒక 3 ఇయర్స్ పాటు ఆయన ఐ థింక్ హీ ట్రావెల్ విత్ ద స్టోరీ. సో డెఫినెట్గా అంత రాస్తున్నప్పుడు ఒక కరెంట్ ఉంటుందండి, దానికి ఒక ఎనర్జీ ఉంటుందన్నమాట. అది నాకు అనిపించింది ఆ సీన్స్లో కానీ. తర్వాత 1 ఇయర్ హీ స్పెంట్ విత్ ద ఫిల్మ్. చాలా ఒక మనిషి ఒక 4 ఇయర్స్ డెడికేట్ చేస్తున్నప్పుడు అండి, ఇట్ హ్యాస్ టు బీ స్పెషల్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ ఆల్ బిలీవ్డ్ ఇన్ హిమ్.